ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, కేవలం కొన్ని అంశాలపై అవగాహన కల్పించడం కోసం మాత్రమే. చైలా అంటే ఏదో తెలియని పదం అనుకోకండి, ఇది అందరికీ తెలిసిందే. చైలా అంటే హిజ్రా. హిజ్రా అనగానే సాధారణంగా అందరూ చిన్నచూపు చూస్తారు. అయితే మామూలు మనుషులకు హిజ్రాలకు మధ్య తేడాలేంటి? వాళ్ళు స్త్రీల ఎందుకు అలంకరణలు చేసుకుంటారు అనే విషయాలు తెలుసుకుందాం. హిజ్రాలను ఇప్పుడు చిన్నచూపు చూస్తున్నారు, కానీ పూర్వం హిజ్రాలు రాజుల సేవలో పాల్గొనేవారు. వారికి మంచి గౌరవ మర్యాదలు ఇచ్చేవారు. ఉదాహరణకు భారతంలో అర్జునుడు కూడా ఒక విధంగా హిజ్రా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అర్జునుడు స్త్రీగా వెళ్లే ఉత్తరాకు నాట్యం అభ్యసించారు. మంచి విషయం ఏంటంటే ఈ కాలంలో కూడా కొంతమంది హిజ్రాలను గౌరవిస్తారు. వారి నోటి వాక్కు మంచిదని రైల్వే స్టేషన్స్, బస్ స్టాప్స్ లో కనిపించే హిజ్రాల దగ్గరకు వెళ్లి దీవెనలు తీసుకుంటారు. అలాగే హిజ్రాలు ఎదురావటం వల్ల శుభకార్యాలు జరుగుతాయని భావిస్తారు. అయితే ఇంట్లో శుభకార్యాలు చేయడానికి ఆచారాలు ఎలా ఉంటాయో అదే విధంగా ఒక సాధారణ వ్యక్తిని హిజ్రాగా మార్చడానికి కూడా చాలా ఆచారాలు ఉంటాయి. అయితే ఈ ఆచారాలన్నీ ఆచరిస్తారు. నాయక్ ఒక సాధారణ మనిషిని హిజ్రాగా మారుస్తారు. నాయక్ అంటే హిజ్రాలకు గురువు. ఒక వ్యక్తిని హిజ్రాగా మార్చాడంటే నాయక్ ఆ వ్యక్తిని ఆమె చైలాగా అంటే శిష్యురాలిగా అంగీకరించడం. హిజ్రాగా మారాలనుకునే వాళ్ళు ముందుగా ఈ నాయక్ ను కాంటాక్ట్ చెయ్యాలి. కాంటాక్ట్ అయిన వెంటనే నాయక్ చైలాగా యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చెయ్యాలంటే హిజ్రాగా మారాలనుకునే వాళ్ళు ముందుగా కొన్ని నియమాలు పాటించాలి. అవేంటంటే, హిజ్రాగా మారాలి అనుకునే వ్యక్తి ఒక సాధారణ స్త్రీ ఏ విధంగా అలంకరించుకుంటుందో, అంటే ఆభరణాలు ధరించడం, కేశ అలంకరణ, వస్త్రధారణ ఎలా ఉంటాయో అలా అలంకరించుకోవడం కోసం జుట్టు పొడవుగా పెంచుకోవాలి, చెవులు ముక్కు కూడా కుట్టించుకోవాలి, స్త్రీ వస్త్రధారణను కూడా అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ అలవాటు చేసుకుంటారో అప్పటి నుంచి వాళ్ళు పురుషుల్లా కనిపిస్తున్నా కూడా వారిని స్త్రీగానే పిలుస్తారు, స్త్రీగానే చూస్తారు కూడా. ఇంకా అలా మారిన తర్వాత నాయక్ అంటే గురువు ఆ వ్యక్తిని చైలాగా అంటే శిష్యురాలిగా చేసుకోవడానికి అంగీకరిస్తారు. అంగీకరించడం అంటే మామూలుగా వాళ్ళలో కలుపుకోవడం కాదు, దానికి ఒక శుభకార్యం చెయ్యాలి. ఆ శుభకార్యానికి చుట్టుపక్కల ఉన్న నాయకులు మరియు చైలాలను కూడా ఆహ్వానించి అందరూ కలిసి శుభకార్యం చేస్తారు. శుభకార్యం చేయడానికి ముందుగా ఒక పళ్ళెంలో తెల్లని వస్త్రాన్ని పరిచి దానిలో ఆకు ఒక్క కొన్ని చిల్లర డబ్బులు చీర పెట్టి చైలాగా స్వీకరించే వాళ్ళకి ఇస్తారు. అంటే వాయడం ఇవ్వడం లాంటిది అన్నమాట. ఈ కార్యక్రమాన్ని జమత్ అంటారు. ఇంకా శుభకార్యం పూర్తి అయినప్పటి నుంచి వాళ్ళందరూ ఒక కుటుంబ సభ్యులుగా మారినట్టు అప్పటి నుంచి చైలా నాయక్ ను తన తల్లిగా భావిస్తుంది. హిజ్రాలకు వేరే భాష అనేది ఉంటుంది. చైలా అంటే శిష్యురాలు, గురువు అంటే అమ్మ, బడుదాది అంటే ముత్తాతమ్మ, దాదగురువు అంటే అమ్మమ్మ, ఇలా ప్రత్యేకమైన పేర్లతో పిలుచుకుంటారు. జమత్ అయిన తర్వాత నుంచి చైలా ప్రతిరోజు స్త్రీగానే అలంకరించుకుని డబ్బులు దండుకోవడానికి వెళ్లడం మొదలుపెట్టాలి. అలా దండిన డబ్బులు మొత్తం తీసుకొచ్చి నాయక్ అప్పగిస్తారు. నాయక్ ఆ డబ్బులో కొంత మొత్తాన్ని చైలాకు ఇచ్చి కొంత డబ్బును ఇతర అవసరాలకు, అంటే చైలాలందరినీ పోషించడానికి, వారి ఆరోగ్య అవసరాలకు మొదలైన వాటికి వినియోగిస్తారు. అయితే డబ్బులు దండుకునే సమయంలో ఎవరైనా డబ్బులు ఇవ్వలేదని, గౌరవించలేదని, మరేదైనా కారణం చేతనో ఎవరిపై దాడి చేయకూడదు. అలాగే పురుషులు ఎదురైనప్పుడు చీర కొంగుతో వారి మొహాన్ని కప్పుకోవాలి. అలా డబ్బులు దండుకోవడం ఎందుకు, ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని అందరికీ సందేహం వస్తుంది. వేరే పని చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఈ హిజ్రాలు ఎక్కువగా ఢిల్లీ ముంబై ప్రాంతంలో కనిపిస్తారు. హిజ్రాలు చేసే వేరే పనిని దందా అంటారు. దందా అంటే ఆపరేషన్ చేయించుకుని సంపూర్ణ స్త్రీగా మారిన వాళ్ళు డబ్బుల కోసం, వారి వాంఛలు తీర్చుకోవడం కోసం వారి జీవితాన్ని వేరే పురుషులతో పంచుకుంటారు. అయితే వాళ్ళ దగ్గరకు వచ్చే పురుషులలో కొందరు కామ పిశాచులు ఉంటారు.
వాళ్ళు ఈ హిజ్రాలను సిగరెట్లతో కాల్చడం, హింసించడం, గాయపరచడం లాంటివి చేస్తారు. కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గురించి పట్టించుకునేవాళ్ళు, వారి బాగోగులు చూసేవాళ్ళు మాత్రం ఉండరు. అలాగే దందా చేసేవాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ వారి సొంత కుటుంబం దగ్గరకు వెళ్ళకూడదు. వేరే వ్యక్తులను పెళ్లి చేసుకుని వాళ్లతో సంతోషంగా జీవించడానికి కూడా ఉండదు. కష్టమైన సుఖమైన అక్కడే అనుభవించాలి. అలా కాకుండా కష్టపడి వేరే పని చెయ్యాలనుకుంటే మన సమాజంలో వాళ్ళని చులకనగా చూసేవాళ్లే కాని వాళ్ళు కూడా మనుషులే అని గుర్తించే గౌరవించే వాళ్ళు ఎక్కడా కనిపించడం లేదు. దందా చేయడానికి ముందు ఆపరేషన్ చేయించుకోవాలి. ఆపరేషన్ చేయించుకోవాలంటే నాయక్ అంటే వారి గురువు అనుమతి ఇవ్వాలి. ఆపరేషన్ చేయించుకోవాలనుకునే వాళ్ళందరికీ నాయక్ అనుమతి ఇవ్వడు. నాయక్ దగ్గర అనుకోవగా చెప్పిన మాట వింటూ నిజాయితీగా ఉండే చైలాలకు మాత్రమే అనుమతిస్తారు. అది కూడా వెంటనే ఇవ్వరు. ఒక 4-5 సంవత్సరాలు చైలాల ప్రవర్తన, పనితీరు అంతా నచ్చితేనే అనుమతిస్తారు. ఈ ఆపరేషన్ను నిర్వాణం అని పిలుస్తారు. నిర్వాణం 2 విధాలుగా చేయిస్తారు. 1, డాక్టర్ ఆపరేషన్ చేసి వారి పురుషంగనాన్ని తొలగించడం. 2, ఒక హిజ్రా మరొక హిజ్రాకు నిర్వాణం చేయడం. ఈ నిర్వాణాన్ని తాతయ్యమ్మ ఆపరేషన్ అని పిలుస్తారు. ఈ తాతయ్యమ్మ ఆపరేషన్ చేయించుకున్న చైలాలకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. అయితే నిర్వాణం చేయించాలంటే పోతురాజమ్మ వారి అనుగ్రహం చైలాపై ఉండాలని, చైలాను పోతురాజమ్మ వారి దగ్గరకు తీసుకెళ్లి ఆరాధన చేయించి తర్వాత ఒక పసుపు గుడ్డలో రూపాయిని ఉంచి చైలా చేతికి కడతారు. దానితో పాటుగా ఒక కొబ్బరికాయ, నిమ్మకాయను కూడా చైలాకు ఇస్తారు. ఆ కొబ్బరికాయ, నిమ్మకాయ చెడు శక్తుల నుంచి చైలాను రక్షిస్తుందని వాళ్ళ నమ్మకం. ఆ తర్వాత నిర్వాణం చేయిస్తారు. నిర్వారం అయిన తర్వాత చైలాను 40 రోజులు ఒక గదిలో ఉంచి 40వ రోజు పూర్తయిన తర్వాత వారిని నాయక్ బయటికి తీసుకొచ్చి ఘనంగా ఒక ఫంక్షన్ చేస్తారు. అంటే మన ఇళ్లలో ఒక అమ్మాయి రజస్వలాను ఎలా జరుపుకుంటామో అలాంటిది. దానికోసం పిండి వంటలు కూడా చేస్తారు. ఈ వేడుక కోసం నాయక్ ఒక జోక్ను అంటే పెట్టినిస్తారు. అందులో చీర, జాకెట్, కాళ్ళ గజ్జెలు, గాజులు, చెవిదిద్దులు మొదలైన ఆభరణాలు ఉంటాయి. అవన్నీ అలంకరించుకున్న తర్వాత చైలాను వారి కుల దైవం పోతురాజమ్మ వారి దగ్గరకు తీసుకెళ్లి కొబ్బరికాయ కొట్టించి తర్వాత చైలా మెడలో పూలదండలు వేసి కొంగుకు తాంబూలం కట్టి పాలతో ఉన్న కుండను చైలా తలపై పెట్టి ఒక బావి దగ్గరకు తీసుకెళ్తారు. ఆ బావి దగ్గరకు వెళ్లిన తర్వాత చైలా తన తలపై కుండల పాలను బావిలో పోసి మళ్లీ బావిలో నీరును కుండలోకి తోడుతుంది. అలా 3 సార్లు చేసిన తర్వాత కుండలో మళ్లీ నీరు నింపుకొని పోతురాజమ్మ వారి చిత్రపటానికి వేసి ముందుగా చేసుకున్న పిండి వంటలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి తర్వాత వారందరూ కలిసి తల్లి నాలో నిన్ను ప్రవేశపెట్టు అని ప్రార్థిస్తారు. అలా చేయడం ద్వారా వారిలో అప్పటి వరకు ఉన్న పురుష లక్షణాలు కూడా పోయి పూర్తిగా స్త్రీ లక్షణాలు వస్తాయని వారి నమ్మకం. పూజ అంతా పూర్తి చేసి నైవేద్యంగా పెట్టిన వంటకాలు ఆరగించి ఆనందంగా డాన్సులు వేస్తారు. చైలా ఈ వేడుక అంతా పూర్తయిన తర్వాత నాయక్ ఇచ్చిన ఆభరణాలన్నీ తిరిగి పెట్టెలో పెట్టి నాయక్కు అప్పగించాలి. మళ్లీ ఎవరైనా చైలాకు వేడుక చేసినప్పుడు ఆ పెట్టెను వాళ్ళకి ఇస్తారు. చైలాలకు జాతి కుల వివక్షత ఉండదు. అలాగే నాయక్ను ఎంచుకోవడంలో చైలాకు పూర్తి స్వాతంత్రం ఉంటుంది. అంటే వాళ్ళకి నచ్చిన గురువును ఎంచుకొని వాళ్లతో ఉండొచ్చు. ఇదంతా బాగానే ఉంది. కానీ అసలు హిజ్రాగా ఎవరు మారాలనుకుంటున్నారు అంటే కొంతమందికి పుట్టుకతోనే కొన్ని అవయవ లోపాలు ఉంటాయి. అలాగే కొంతమంది హార్మోన్స్ లోపంతో పుడతారు. హార్మోన్ లోపం అంటే చూడడానికి పురుషుల్లా కనిపిస్తారు కానీ లక్షణాలు అన్ని స్త్రీవై ఉంటాయి. అంటే బాహ్య రూపం పురుషుడిలా ఉంటుంది కానీ అంతర్గత శరీరం అవయవాలు స్త్రీవిలా ఉంటాయి. అలాంటప్పుడు పురుషులతో కలిసేందుకు వారి లక్షణాలు అంగీకరించవు, స్త్రీలతో కలిసేందుకు వారి శరీరం అంగీకరించదు.
స్త్రీలు అని చెప్పుకోవాలో పురుషులు అని చెప్పుకోవాలో అర్థం కాక ఎవరితోనూ కలిసి ఆనందంగా గడపలేక తీవ్ర ఆందోళనకు గురై శారీరకంగాను మానసికంగాను కృంగిపోయి వాళ్లలో ఉండే వాళ్ళ కోసం అన్వేషించడం మొదలు పెడతారు. వాళ్లలో ఉండే వాళ్ళను చూసిన తర్వాత వాళ్ళ ఆవేదన బాధ అన్ని వాళ్ళకి చెప్పుకొని వాళ్ళ సహాయంతో గురువులను కలిసి సంప్రదాయంగా హిజ్రాగా మారిపోతారు. అసలు సమాజంలో ఉండే వాళ్ళంతా హిజ్రాలను వివక్షత చూడకుండా వారిని కూడా ఆదరించి అందరూ ఉన్నాం అనే ధైర్యాన్ని వారికి ఇచ్చినప్పుడే వాళ్ళు కూడా సమాజ అభివృద్ధికి తోడ్పడతారు. వారు కూడా గౌరవంగా జీవిస్తూ సుఖమైన జీవితాన్ని సాగించగలుగుతారు. సో ప్లీజ్ గివ్ రెస్పెక్ట్ టు దెమ్. వాళ్ళపై వివక్షతను తగ్గించడం కోసమైనా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియోను మిస్ కాకుండా చూడడానికి బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి విషయాలపై మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.